పూర్ణమ శాంతాయ దివ్యాయ సత్యధర్మ స్వరూపిణే స్వానందామృత తృప్తాయ సుందరాయ నమో నమః. పూర్వజన్మని బోధేన స్వముక్తిం చ అబ్రవీత గర్భస్థో వామదేవోయం ప్రతిబంధ వివర్జిత. 57వ శ్లోకంలో వైరాగ్యం పొంది జ్ఞానము చేత తదేహ ముక్తి పొందడం చెప్పాం. శరీరం ఉంటూ ఉండగానే ముక్తిని ఎలా పొందొచ్చును అనేటువంటి విషయం క్రితం వారం చిట్ట చివరి శ్లోకంలో చెప్పుకున్నాం. పూర్వ ఇవాళ మనం చెప్పుకునేటువంటి జన్మమునందు పొందినటువంటి జ్ఞానంతో ముక్తిని పొందటం ఐతరేయంలో ఎలా చెప్పబడ్డాది అన్నది చెప్తున్నారు. అంటే మనం కర్మల్ని ఆచరించాము, ఆ ఒకవేళ జ్ఞానం లభించింది, ఆ జ్ఞానం లభించినప్పుడు అదే దేహమే అవ్వచ్చును, కాకపోతే విదేహముక్తి అయినా కలగొచ్చును. అది యోగ వాసిష్టంలో కూడా విదేహముక్తి కానీ ఏదైనా మాకు అంగీకార్యమే అంటారు వశిష్ఠారు. అందుకోసం ఐతరేయ ఋషులు ఏమిటంటున్నారంటే, గర్భంలో ఉన్నప్పుడే జ్ఞానానికి ప్రతిబంధకమైనటువంటి వాటిని తెంచుకొని ఎటువంటి ప్రతిబంధకంగా వామదేవుడు ముక్తుడయ్యాడు. అంటే గర్భంలో ప్రవేశించడంలోనే ఆయన జ్ఞానం ఉదయించడం చేతను బయటకు వచ్చేటువంటి సమయాన్ని ముక్తుడుగా వచ్చాడు అని చెప్పారు. జన్మన్యతీతే ప్యేషణ బుద్ధవాన్ బలినా ప్రతిబద్ధత్వ కర్మణ జన్మహేతునా. జన్మకు కారణమైనటువంటిది కర్మ, ఆ కర్మ చేత బలంగా కట్టుబడినటువంటి వాడు జ్ఞానాన్ని పూర్వజన్మమునందు వేదాంతము వినినప్పటికీ జ్ఞానం వామదేవ మహర్షికి కలగలేదు. ఆయన మొదటి జన్మమునందు వేదాంతాన్ని శ్రవణం చేసినప్పటికీ కూడా ఆయనకి ఆ వేదాంత జ్ఞానం వలన మోక్షం కలగలేదు. కలగకపోతే ఎందువల్లనంటే జన్మ కారణమైనటువంటి ప్రారంభ కర్మ గట్టి కాదు. మన ప్రారంభ కర్మలు బాగా పీడిస్తూ ఉన్నప్పుడు ఎంత ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ ఫలం కనిపించదు. అలాగని మనం నిరుత్సాహపడక్కర్లేదు, ప్రారంభ కర్మాన్ని ఛేదించి మనం మోక్షాన్ని పొందొచ్చును అనేటువంటి విషయాన్ని చెప్పడానికే వామదేవుని విషయాన్ని ప్రస్తావన చేశారు. పూర్వజన్మ ఎందు ఆయన ముక్తుడు కాకపోయినప్పటికీ కూడా ఈసారి ఆయన శరీరంలో గర్భంలో ప్రవేశించగానే జ్ఞానాన్ని స్మరణలోకి తెచ్చుకొని మోక్షాన్ని పొందని చెప్పారు. గర్భే ప్రవిశ్య తత్కర్మి వినష్టం ప్రతిబంధకం నవమే మాసి సంస్మృత్య శ్రవణం ప్రతిబద్ధవాన్. ఏమండి సంస్మృత్య అన్నటువంటి పాదం ఇందాక క్రితం శ్లోకంలో అర్థం చెప్పినప్పుడు వాడాం. అంటే మనకి స్మరణ శక్తి ఉండాలి. మనం ఎంతసేపు పుస్తకాలు చదువుతున్నానండి, ఏ పుస్తకము నాకు వంట పట్టదండి, గుర్తు రావాలి. మన నోట్లోని మన బుద్ధిలో సర్వాంగాల్లోని కూడా ప్రవహిస్తూ ఉండాలి. గర్భే ప్రవిశ్య తత్కర్మి వినిబంధకం, అవిద్యాకార్యమైనటువంటి కర్మ అడ్డపడటం వలన వామదేవుడు వేదాంత శ్రవణం చేసినప్పటికీ కూడా గర్భంలో ప్రవేశించటం తప్పలేదు. అవిద్యాకార్యమైనటువంటి కర్మ అడ్డుపడ్డాది కాబట్టి ఆయనకి ముక్తి లభించలేదు. కాబట్టి ఆయన వేదాంతాన్ని శ్రవణం చేసినప్పటికీ కూడా మళ్ళీ గర్భంలో ప్రవేశించాడు. గర్భం ప్రవేశించిన తరువాత అవిద్యారూపమైనటువంటి కర్మ నశించిపోయింది. అంటే అవిద్యారూపమైనటువంటి కర్మ వల్ల జన్మ కలగాలి. ఎప్పుడైతే ఆయన గర్భంలో ప్రవేశించాడో ఆ కర్మ నశించిపోయింది. నశించిపోగానే అలా అడ్డు తొలగిపోగానే తాను ఇంతకు ముందు జన్మలో చేసినటువంటి వేదాంత శ్రవణాన్ని సంస్మరించుకున్నాడు. అంటే ఇంతకు ముందు ఏ జ్ఞానాన్ని అయితే తాను గురువుల వద్ద పొందాడో ఆ జ్ఞానాన్ని ఒక్కసారి స్మరణలోకి తెచ్చుకొని గుర్తు తెచ్చుకొని 9వ మాసంలో జ్ఞానాన్ని పొందినటువంటి వాడయ్యాడు. నవమాసి ఉండండి, 9వ మాసం నారాయణ గురుజీ ఏదో మాట్లాడుతున్నారు, మాట్లాడతారా?
గురువు గారు నారాయణ గురుజీ ఒక ఒక మాట్లాడుతున్నారు. పాయింట్ ఉన్నది, ఆయన మీరు చెప్పింది చాలా బాగుంది. అయితే ఆయనకు కొత్త గర్భంలో ఉన్నప్పుడు కొత్త కర్మలు ఏవి పాతయన్నీ వెళ్ళిపోయాయి, కొత్తవి ఇంకా మొదలు కాలేదు, కనుక ప్రతిబంధకం ఏమీ లేకుండా ఉందన్నమాట. అంటే ఆగామి కర్మలు జ్ఞానికి ఉండవు కాబట్టి ఆయనకి ఆగామి కర్మ లేదు. లేదు, కరెక్ట్. జ్ఞానం రాగానే కరెక్ట్, కొనసాగించండి గురువు గారు. ఆగామి కర్మ లేదు, ప్రారంభ కర్మ నశించిపోయింది. అయింది, కొనసాగించండి గురు. అందు గురించి ఆయన 9వ మాసంలో అది మళ్ళీ గుర్తు తెచ్చుకునేసరికలా ఆయన ఆ ప్రతిబంధకం నుంచి బయటపడి ముక్తుడయ్యాడు అని చెప్పారు. విద్వాన్ భూత్వా సముత్పన్నం జీవన్ముక్తో అభవత్ తదా శరీరమాత్మ భిన్నో మిథ్యాయేవేత్యవగచ్చతి. ఇది అంటే పెద్ద గ్రంథం అవటం చేతను వివరణ విషయాల్లోకి వచ్చేటప్పుడు చెప్పవలసింది చెప్పుకుంటున్నాం, తగ్గించి చెప్పుకుంటున్నాం. తల్లి గర్భంలో 9వ మాసంలో వేదాంతాన్ని సంస్మరణ చేసుకోవటం వలన విద్వాన్ అయి పుట్టాడు. అంటే ఆయన గర్భం బయటకు వచ్చేసరికే ఆయన జ్ఞాని. గర్భం నుంచి బయటకు వచ్చేసరికే అలా జ్ఞానం అవడం వలన ఆయనకి ఆగామి కర్మలు లేవు, సంచిత కర్మలు నశించిపోయాయి, ఆయన ముక్తుడు. అందుగురించే వామదేవ మహర్షి గురించి ఒక కథ గురుచరిత్రలో చెప్తారు. వామదేవ మహర్షి ఏ అనుమానం లేకుండా అరణ్యంలో సంచరిస్తూ ఉంటే ఒక ఆయన్ని తినేద్దాము అన్నటువంటి ఉద్దేశంతో పట్టుకున్నట్ట. వామదేవ మహర్షి శరీరం తగిలేసరికల్లా బ్రహ్మరాక్షసుడి జ్ఞానం వచ్చేసిందట. వచ్చేసి కాళ్ళ మీద పడి, స్వామి మీరెవరో మహానుభావులు, మీ శరీరాన్ని తాకేసరికల్లా నా జ్ఞానం వచ్చిందంటే నా శరీరానికి ఉన్నటువంటి విభూతి అంత బలమైనటువంటిది అని చెప్పాట. అందుగురించి ఆయన తల్లి గర్భంలోంచే ముక్తుడై బయటకు వచ్చాడు. తల్లి గర్భంలోంచి 9వ మాసం జరిగింది కానీ ఆయన జీవన్ముక్తుడైపోయాడు. శరీరం ఆత్మ కంటే వేరైనటువంటిది, అసత్యము అంటే అయదార్థము అని మనం తెలుసుకోవాలి. తద్యో యో దేవానాం ప్రత్యబుధ్యత సయేవ తదభవత్ తథా ఋష తథా మనుష్యాణం అని బృహదారణ్యకంలో మనుష్యులైనా దేవతలైనా ఏదైతే జ్ఞానాన్ని పొందుతున్నారో వాళ్ళు బ్రహ్మత్వాన్ని పొందుతారు. ఆటోమేటిక్ గా వాళ్ళే బ్రహ్మరు. ప్రత్యేకంగా బ్రహ్మ ఊర్లోనో దొరకదండి, కైలాసంలోని వైకుంఠంలోని సత్యలోకంలోని ఎక్కడ అడ్రస్లు గట్రా ఏం లేవు. ఎవరైతే బ్రహ్మజ్ఞానం పొందేవో వాళ్లే బ్రహ్మభావాన్ని పొందారు. బ్రహ్మత్వం పొంది వాళ్లే బ్రహ్మలు, వాళ్లే బ్రహ్మగా మారిపోతారు, పరబ్రహ్మంగా వాళ్లే మారిపోతారు. తదే ఏతత్పశ్యన్ర్వామదేవ ప్రతిపేదే అహం మనురభవగం సూర్యశ్చ అని కూడా బృహదారణ్యకంలో వామదేవ మహర్షి బ్రహ్మత్వాన్ని సాక్షి నేను మనువుని, నేనే సూర్యుణ్ణి అనేటువంటి సర్వాత్మ భావాన్ని పొందాడు. ఎవరైతే సర్వాత్మ భావం పొందుతారో వాళ్ళు బ్రహ్మలు. వ్యష్టి భావం పొందిన వాళ్ళు వ్యష్టిగానే ఉంటారు. ఎల్లాళ్ళైతే వాళ్ళు వ్యష్టిగా ఉంటారు. మన పేరు, మన ఇల్లు, మన వాకిలి, అంతవరకే మనం పరిమితం అయి ఉంటాం. సర్వాత్మ భావం పొందినటువంటి వాళ్ళే బ్రహ్మత్వాన్ని పొందుతారు. తదే తత్పశ్యన్ అంటే బ్రహ్మ పశ్యన్, బ్రహ్మాన్ని దర్శించినటువంటి వాళ్ళై అహం మనుహు అహం సూర్యశ్చ ఇత్యాదిన సర్వభావ బ్రహ్మ విద్యా ఫలం పరామృశ్యతి అని ప్రకారం బ్రహ్మాన్ని చూసి బ్రహ్మ విద్యా ఫలమైనటువంటి సర్వాత్మ భావాన్ని పొందారు అని అర్థం. అందువలన వామదేవుడు పొందాడు అని చెప్పడం వలన ఇతర సహాయం ఏమీ లేకుండా బ్రహ్మజ్ఞానం వలనే మోక్షం పొందొచ్చు. బ్రహ్మజ్ఞానం ఒక్కటి ఉంటే చాలు మోక్షాన్ని పొందడానికి, ఎవరి యొక్క సహాయం కానీ ఏ వస్తువులు కానీ ఏవి అవసరం లేదు. బ్రహ్మజ్ఞానం ఒక్కటి చాలు. ఇయంతం కాలమే తస్మిన్ భ్రాంత్యా దేహే నిమగ్నవాన్ బోధేన దేహాదుక్రమ్య ఉత్కృష్టోభూ జీవతాం త్యజన్. ఈ దేహంలో బ్రహ్మజ్ఞానం కలిగేటువంటి వరకు భ్రాంతిలో మునిగి ఉన్నాడు. బ్రహ్మజ్ఞానం కలిగే వరకు భ్రాంతిలో మునిగి ఉన్నాడు. బ్రహ్మజ్ఞానం శరీర భ్రాంతి విడిచిపెట్టేసి ఉత్తమత్వాన్ని పొంది
జీవుడను అనేటువంటి భ్రాంతిని విడిచిపెట్టాడు. దేహ భ్రాంతి వలన దేహ జీవ భ్రాంతులు నశిస్తే బ్రహ్మత్వం పొందుతాడు అన్నటువంటి భావాన్ని మనం తెలుసుకోవాలి. జీవత్వే అపగతే తస్య శిష్యతే పరమాత్మత సయేవ స్వర్గతుల్య అభూద్ ఇంద్రియ విషయా విషయత్వ. ఇంద్రియ విషయమైనటువంటిది సంసారం. సంసారం అనేటువంటిది ఇంద్రియాలకు సంబంధించినటువంటిది. అది జీవ కల్పితం. జాగ్రదాంత జాగ్రదాది విమోక్షాంత సంసార జీవ కల్పిత. జాగ్రత్త స్వప్న సుషుప్త్యాది అవస్థలతో కూడుకున్నటువంటిది చివరి మోక్షం వరకు ఉండే మొత్తం దశంతటిని కూడా సంసారము అంటారు. ఇది జీవుని చేత కల్పించబడినటువంటిది. జీవత్వం అంటే విద్యారణ్యులు ఈ గ్రంథం 13వ శ్లోకంలో ప్రాణానాం ధారకోకర్త చేతన జీవ ఉచ్యతే అని చెప్పారు. ఈ అనుభూతి ప్రకాశంలోనే 13వ శ్లోకంలో ప్రాణానాం ధారకోకర్త ప్రాణాలని ధరించేవాడు కర్త అయినటువంటి వాడు చేతనుడైనటువంటి వాడు అని జీవుడు అంటారు. ఆ కర్తృత్వంతో కూడుకున్నటువంటి జీవత్వం పోయింది, మిగిలినటువంటిది పరమాత్మతే. అది స్వర్గతులు ఏమైనటువంటిది, దానికి ఇంద్రియ విషయ సంబంధం లేదు, దానికి ఎటువంటి ఇంద్రియ విషయాలతో సంబంధం లేదు. అందువలన జీవత్వం నశిస్తే పరమాత్మత్వం కలుగుతుంది. జీవత్వం నశించిపోతే చాలు, పరమాత్మత్వం వాళ్ళలోనే ఉంటుంది. స్వర్గం అంటే ద్యులోకం కాదు. స్వర్గము అంటే ఈ భూ భూర్భువ సువహ అనేటువంటి మూడు లోకాల్లో నమితలోకం కాదు. స్వర్గం అంటే సుఖాత్మకే బ్రహ్మణి త్రివిష్టపం అని కేనోపనిషద్ భాష్యంలో భగవత్పాదులు వారు చెప్పారు. అందువలన బ్రహ్మీభూతుడయ్యాడు అని అర్థం. సుఖాత్మకమైనటువంటి బ్రహ్మయందు అన్నటువంటి అర్థాన్ని చెప్పారు. కాబట్టి స్వర్గము అంటే బ్రహ్మీభూతుడయ్యాడు, వామదేవుడు బ్రహ్మముగా మారిపోయాడు. పరోక్షాపి విమూఢానాం విద్వద్భిరవలోక్యతే సర్వే ఆనంద ప్రాప్తి ఆత్మని. మోహంతో కూడుకున్నటువంటి వాళ్ళకి బ్రహ్మ పరోక్షం, విద్వాంసులకు అపరోక్షం అంటే ప్రత్యక్షంగా తెలిసేటువంటిది. పరోక్షం మోహంతో కూడినటువంటి వాళ్ళకి ఉంటుంది. అందువల్ల వారికి బ్రహ్మమున్నా లేదు అనేటువంటి అసత్వము అనే ఆవరణ ఉంటుంది. విద్వాంసులు అంటే అజ్ఞానాపగమాత్ అజ్ఞానము పోయినటువంటి విద్వాంసులు ఎవరండి, అమృత మృత్యువు లేనటువంటి వాళ్ళు. అది అజ్ఞానం తొలగినటువంటి అమృతుడు బ్రహ్మస్వరూపుడు. ఆ విధంగా తనయందే తానే ఆత్మను అని దృష్టి కలిగితే నేనే దృష్టి కలగగానే అన్ని విషయానందములు మన చేత పొందబడతాయి. అన్ని విషయానందాలు కూడా మనం పొందొచ్చు. అంటే ఎస్మిన్ పంచ పంచజనాశిత తమేవ మన్య ఆత్మానం విద్వాన్ బ్రహ్మో అమృతో అమృతహం అని బృహదారణ్యకంలో చెప్ప ఏ పరబ్రహ్మంలో పంచజనులు, పంచజనులు అంటే ఎవరండి, గంధర్వులు, పితృదేవతలు, అసురులు, రాక్షసులు. అయితే ఏమండి వాళ్ళని ఎందుకు చెప్తున్నారండి, గంధర్వులు అంటే మనోలోకం, మూడో వాళ్ళు దేవతలు, వాళ్ళు విద్యాలోకం, నాలుగో వాళ్ళు రాక్షసులు, వాళ్ళు అవిద్యాలోకం, నాలుగో వాళ్ళు అసురులు, వాళ్ళు అవిద్యాలోకం, ఐదో వాళ్ళు రాక్షసులు, వాళ్ళు తమో గుణంతో కూడినటువంటి వాళ్ళు. ఆకాశం, ఇవి కాకుండా ఆకాశం అక్షర పరబ్రహ్మలో ఉండేటువంటిది ప్రతిష్ఠితం అయి ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ పరబ్రహ్మలో ఉంటాయి. పరబ్రహ్మలో మనోలోకం ఉంటుంది, కర్మలోకం ఉంటుంది, విద్య ఉంటుంది, విద్య ఉంటుంది, తమస్సు ఉంటుంది. ఆ బ్రహ్మమునే నేనే అని తెలుసుకుంటే మనలో కోరికలు ఉన్నప్పటికీ, మనలో కర్మ కాండకు సంబంధించినటువంటి విషయాలు ఉన్నప్పటికీ, అవిద్య ఉన్నప్పటికీ, తమో గుణం ఉన్నప్పటికీ కూడా నేనే బ్రహ్మాన్ని అని కానీ తెలుసుకున్నట్టుగైతే ఇంద్రియ విషయములు, కర్మ విషయములు, విద్య అవిద్యా విషయములు, అజ్ఞాన విషయములు అయినటువంటివన్నీ కూడా ఆనందములు కింద మారి
అక్షరము నేనే అనే అనుభూతి కలుగుతుంది. ఆనందం 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 ఆనందములే, ఏది కూడా బ్రహ్మము కానటువంటిది లేదు, అన్ని బ్రహ్మములే అనేటువంటి స్థితి కలిగినప్పుడు తనకి తానే బ్రహ్మమును అని తెలుసుకుంటాడు. ఆత్మానంద సముద్ర విషయోత్ ఆత్మంత్య అంతర్భవంతి అంటే సముద్రో బిందవో యథా. ఆత్మానందం అనేటువంటి సముద్రం, దానిలో పుట్టినటువంటి బిందువులు ఇంద్రియార్థముల వల్ల బయటకు లేచినటువంటి ఆనందం వంటివి. దాంట్లో కొన్ని బిందువులు బయటకు లేస్తూ ఉంటాయి ఆ సముద్రంలో. అవి ఏమిటండి అని అంటే అవి ఆనందాలే, అవి ఇంద్రియార్థముల వల్ల బయటకు వచ్చినటువంటి ఆనందాలు. ఆనందములు అనేక రకాలు, మానుషానందము మొదలుకో బ్రహ్మానందం వరకు చెప్పారు. అందులో ఆనంద సముద్రంలో ఇంద్రియార్థ ఆనందములు అని బిందువులు ఉంటాయి. పులుష దాహే అనేటువంటిది పులుష అన్న శబ్దం చేత చెప్తారు. విప్లుష దాహాన్ని చల్లార్చేటువంటిది, మంటల్ని చల్లార్చేటువంటిది, కామాలన్నీ తృష్ణా సముద్భవములు, కోరికలన్నీ కూడా తృష్ణలో పుట్టే, కాబట్టి వీటన్నిటిని చల్లార్చాలి. ఇవన్నీ ఎలా చల్లారుతాయండి? ఆ తృష్ణాన్ని చల్లార్చేటువంటి ఆనంద బిందువులు సముద్రంలో ఉంటాయి, అవి విషయానంద బిందువులు, అవి చలారుస్తాయి అన్నమాట. ఆనంద సముద్రంలో ఉన్నటువంటి విషయానందములు అనేటువంటి బిందువులు మనలో ఉన్నటువంటి తృష్ణని చల్లారుస్తాయి. ఆ ఆనంద బిందువులు బ్రహ్మానందమునందు లీనమైపోతాయి, మనలో ఉన్నటువంటి తృష్ణని చల్లార్చి ఆనంద బిందువులు ఆ సముద్రం అనేటువంటి బ్రహ్మానందంలో లీనమైపోతాయి. అయితే కాబట్టి సముద్రం బిందువులు కలిసిపోయినట్టుగా ఆత్మలో చిట్ట చివరిగా తృష్ణా బిందువులన్నీ కూడా లీనమైపోతాయి. సయథ సైంధవ క్లియః ఉదకే ప్రాస్త ఉదకమేవ అవియేత అని విలీన శృతి చెప్పినట్టుగా ఆత్మలో అన్ని రకాలైనటువంటి తృష్ణలు కూడా విలీనమైపోతాయి అని మనకి ఆత్మానందం బ్రహ్మానందము దాంట్లో అన్ని రకాలైనటువంటి విషయానందములు కూడా లీనమైపోతాయి అని తెలియచేశారు. ఆత్మన్యానందం అజ్ఞాత్వ విషయేషు స్వవిభ్రమాత్ వాక్యమిచ్చతి తల్లాభాత్ ధీరాత్మన్యుపశామ్యతి. ఆత్మానందం పొందకపోవటం వలన భ్రాంతి కలుగుతుంది, ఆత్మానందం లేకపోవటం వలన మనలో భ్రాంతి అనేటువంటిది ఏర్పడుతుంది. ఇంద్రియార్థములందు బాహ్య సుఖాలు కోరుతూ ఉంటాడు, ఇంద్రియ విషయాల యందు బాహ్య సుఖాలని కోరుకుంటూ ఉంటాడు. ఆత్మానందం పొందినటువంటి బుద్ధి అంటే విజ్ఞాన ఘనుడైనటువంటి వాడు ఆత్మయందే శాంతిని పొందుతాడు. ఆత్మానందం క్షణం భుక్త్వా పునః భ్రాంత్య బహిర్వ్రజే వివేకే తస్థైవ సర్వదా. ఆత్మానందం క్షణకాలాన్ని అనుభవించి మళ్ళీ భ్రాంతితో ఇంద్రియార్థ ఆనందముల వైపు వెళ్ళిపోతూ ఉంటాడు. అల్లక్కడ మంచి సినిమా వచ్చిందండి, వీళ్ళు ఇక్కడ మంచి ఫుడ్ అమ్ముతున్నారండి, వీళ్ళు ఇక్కడ మంచి గేమ్స్ ఆడుతున్నారండి, వీళ్ళు ఇక్కడ మంచి ప్రకటనలు వస్తున్నాయండి అంటే వాడేమో ఓ పక్కన అద్వైతము పరమానందము బ్రహ్మము అంటూ ఉంటాడు, మరో పక్కని ఏమండి ఇవాళ క్రికెట్ మ్యాచ్ ఉన్నదండి, ఏమండి ఇవాళ ఎవరితో బర్త్డే అండి, ఏమండి ఇవాళ సెలబ్రేషన్స్ అండి అంటే వెళ్ళిపోతున్నాడు. ఆత్మానందం క్షణం భుక్త్వా ఆత్మానందాన్ని ఒక క్షణకాలం మాత్రమే అనుభవించి పునః భ్రాంత్యా బహిర్గత బహిర్వ్రజేత్ మళ్ళీ భ్రాంతి చేత బయటకు వెళ్ళిపోతూ ఉంటాడండి. వివేకధీహి నిదానందం భుక్తే, వివేకవంతుడైనటువంటి వాడు అనుభవిస్తాడు, ఆత్మానందంలోనే వాడు ఉంటాడు. ఆత్మానందం క్షణకాలం అనుభవించి తిరిగి భ్రాంతితో ఇంద్రియార్థాల వైపు మళ్ళకూడదు. వివేకంతో కూడినటువంటి బుద్ధిమంతుడు ఆత్మానందంలోనే ఎల్లప్పుడూ ఆత్మానందాన్ని అనుభవిస్తాడు. ఇది మధ్యమాధికారి. ఎందుకంటే సాధారణంగా ఉత్తమాధికారైనటువంటి వాడు ఎప్పుడూ ఆనందంలోనే ఉంటారు, అధమాధికారులైనటువంటి వాళ్ళకి ఆనందం కలగదు. మధ్యమాధికారులకి ఆనందం కలుగుతుంది బయటకు వస్తాడు, కలుగుతుంది బయటకు వస్తాడు, ఒక 10 నిమిషాలు బ్రహ్మానందంలో ఉంటాడు మళ్ళీ బయటకు వస్తాడు,
మళ్ళీ బ్రహ్మానందంలోకి వెళ్తాడు, మళ్ళీ బయటకు వస్తాడు. అనుంచి వీడి మధ్యమాధికారి అంటారు. విషయే దుఃఖ జాతం యత్ తక్ష్య అపక్షపాత శక్యో బోద్ధున్ నిజానంద బుద్ధ్యంతే హి వివేకిన. లోకంలో వివేకవంతులైనటువంటి వాళ్ళే బ్రహ్మానందాన్ని పొందగలరు. ఇంద్రియార్థములయందు దుఃఖ సముదాయమును పక్షపాతము లేకుండా చూసినట్లయితే, ఏమండి మంచి ఫ్యాట్ కట్టుకున్నానండి, మంచి షర్ట్ కట్టుకున్నానండి, టక్ చేశానండి, బెల్ట్ పెట్టుకున్నానండి, టై కట్టుకున్నానండి, అద్దాలు పెట్టుకున్నానండి, లేకపోతే ఏదో స్ప్రే చేసుకున్నానండి, ఇదంతా విషయానందం. దీనివల్ల ఏం కలుగుతున్నదయ్యా? దుఃఖ జాతం, దుఃఖములు పుడుతున్నాయి. స్త్రీల యందు భ్రాంతి గాని, దేహమునందు భ్రాంతి గాని, అలంకారముల యందు భ్రాంతి గాని, ఈ భ్రాంతులన్నీ కూడా దుఃఖ కారణం. ఇంద్రియార్థములందు దుఃఖ సముదాయమును పక్షపాతం లేకుండా చూచినట్లయితే, మనం చూసేటప్పుడు ఎలా చూడాలండి? ఎటువంటి పక్షపాతం లేకుండా చూడాలి. స్వాత్మానందం తెలుసుకోవటానికి సమర్థత కలుగుతుంది. అంటే తన యొక్క ఆత్మానందాన్ని తాను పొందాలి అని అంటే మనకి ఇంద్రియార్థముల విషయంలో పక్షపాతం ఉండకూడదు. అంటే అండి మనం ఇలాగే ఉంటూ ఆనందాన్ని పొంది వచ్చునండి అని అనకూడదు. వీటిని వైరాగ్యం కావాలి, వీటిని విడిచిపెట్టాలి. భోగేచ్ఛ అనేటువంటి ఇచ్ఛను విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడు మాత్రమే మనం ఆత్మానందాన్ని పొందడానికి సమర్థతని పొందుతాము. వివేకవంతులైనటువంటి వాళ్ళు నిజానందాన్ని అంటే స్వాత్మానందాన్ని పొందుతున్నారు. వామదేవో అఖిలానందాన్యాపి ఆప్య ఆత్మని అమృతోభవతు. వామదేవ అఖిల ఆనందాన్ ఆప్య ఆత్మని అమృతో అభవతు. దేహ ప్రాణ వియోగాఖ్య మృతి చిద్వస్తునో నహి. వామదేవుడు అన్ని రకాలైనటువంటి ఆనందాల్ని కూడా ఆత్మ ఎందే పొంది అమృతయ్యు. వామదేవుడేమో అఖిలములైనటువంటి ఆనందాల్ని కూడా నిశ్శేషమయంగా అన్ని ఆనందాల్ని కూడా ఆత్మానందమునందే పొంది అమృతుడయ్యాడు. లలితా శాస్త్రంలో కూడా ఆత్మానంద లభీభూత బ్రహ్మాద్య ఆనంద సంతతి అంటారు. మనుష్యానందం నుంచి బ్రహ్మానందం వరకు ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ఆనందాలు కూడా స్వాత్మానందము దగ్గర చాలా దిగదుడుపు. స్వాత్మానందంలో వామదేవుడు లీనమయ్యాడు. దేహములు ప్రాణములు వియోగము చెందుట అను మృతి చిద్వస్తువైన ఆత్మకు లేదు. శరీరాలు ప్రాణాలు వీటితో వియోగము చనిపోవటము అనేటటువంటిది జ్ఞాన వస్తువైనటువంటి ఆత్మకు లేదు. ఆత్మానందాన్నే నిజానందం అంటారు, దాన్నే వామ చెప్తారు. వామదేవుడు ప్రారంభ కర్మలు లయం అవడం చేత తిరిగి తల్లి గర్భంలో ప్రవేశించి గర్భమునందే జ్ఞానాన్ని పొంది జీవన్ముక్తుడయ్యాడు అని చెప్పారు. వామదేవుని గురించి భారతంలో ఉన్నది. శాంతి పర్వంలో వామదేవ గీత అని రెండు భాగాలు ఉన్నాయి. అలాగే అరణ్య పర్వంలో అతని ప్రభావాన్ని గురించి, శలా దళ అనేటువంటి వాళ్ళని ఆయన దండించడాన్ని గురించి ఉన్నది. ఋగ్వేదం 4వ మండలానికి అంతటికీ కూడా ఆయన ద్రష్ట. ద్రష్టలు అంటే గురువు దగ్గర చదువుకోకుండా ఆ మంత్రాలు సాక్షాత్కారాన్ని పొందినటువంటి వాళ్ళని ద్రష్టలు అంటారు. ఋగ్వేదంలో ఉన్నటువంటి 4వ మండలం అంతా కూడా ఏ గురువు దగ్గర అభ్యసించకుండా వామదేవుడు సాక్షాత్కారాన్ని పొందాడు కాబట్టి ఆ 4వ మండలానికి వామదేవుణ్ణి ద్రష్ట అంటారు. అంతటి గొప్ప వ్యక్తి వామదేవుడు విషయానందాలను అన్నింటినీ విడిపించుకొని ఆత్మానందాన్ని పొందాడు. ఆనందం మానుషానందముతో ప్రారంభం. యువా స్యాత్ సాధు యువాధ్యాయక ఆశిష్టో దృఢిష్టో బలిష్ట అని మనుష్యానందాన్ని గురించి తైత్తిరీయం చెప్పింది. మనుష్యానందానికి 100 రెట్లు త్రోత్రియుడు అకామహతుడు అయినటువంటి మనుష్య గంధర్వుడు పొందుతాడు అని చెప్పింది. అలాగా మనుష్య ఆనందం కంటే అంటే విషయాసక్తమైనటువంటిది. మనుష్య ఆనందం అంటే ఏమిటండి? మనుష్యుడైనటువంటి వాడు
కోరికలు లేనటువంటి వాడు, బాగా వేదాలు చదువుకున్నటువంటి వాడు, అయినప్పటికీ భోగ విషయాలు తెలిసినటువంటి వాడు. గంధర్వులు అంటే భాగములు అనుభవించేటువంటి వాళ్ళు. మనుష్య గంధర్వ ఆనందం అలా చెప్పారు. మనుష్య గంధర్వ ఆనందం అంటే విషయములతో కూడుకున్నటువంటిది. మనుష్యా సంతః కర్మ విద్యా విశేషాత్ గంధర్వత్వం ప్రాప్తా మనుష్య గంధర్వా అని తైత్తరీయంలో వ్యాఖ్యానంలో భగవత్పాదులు వారు రాశారు. అంటే మనుష్యులైనటువంటి వాళ్ళు, సత్పురుషులైనటువంటి వాళ్ళు కర్మ విద్యా విశేషముల చేతను గంధర్వత్వాన్ని పొందుతారు. వాళ్ళని మనుష్య గంధర్వులు అంటారు. అంతర్ధాన శక్తి సంపన్నాహ, సూక్ష్మ కార్యకరణాహ, చిత్త ప్రసాద సంపన్నాహ. వాళ్ళు ఎలాంటి వాళ్ళండి? వాళ్ళకి అంతర్ధాన శక్తులు ఉంటాయి, అంతర్ధానము తిరోధానము మొదలైన శక్తులు ఉంటాయి. అలాగే సూక్ష్మమైనటువంటి కార్యాలను వాళ్ళు ఆచరించగలరు. అలాగే చిత్తానికి సంతోషాన్ని కలిగించేటువంటి పనులు చేయగలరు. తత్ప్రసాదాత్ సుఖ విశేషాభివ్యక్తి, అందువల్ల వాళ్ళు సుఖాల్ని అనుభవించగలరు. అటువంటి వాళ్ళు మనుష్య గంధర్వులు. విషయానందములు కలిగినా వాటిని వదులుకోగలరు. మనుష్య గంధర్వుల్లో ఉన్న గొప్పతనం ఏమిటండి? వాళ్ళకి విషయానందాలు కలిగినప్పటికీ కూడా వాళ్ళు వదులుకోగలరు. ఆత్మానందం నుండి తిరిగి విషయానందంలోనికి వచ్చి బుద్ధి విశేషం చేత తిరిగి ఆత్మానందాన్ని పొందుతారు. ఒకసారి పొందుతారు, ఈ లోకంలోకి వస్తారు, ఈ లోకంలో ఆనందాలు అనుభవిస్తారు, తిరిగి ఆత్మానందాన్ని పొందగలరు. వివేకవంతులు ధీ పదం చేతను బ్రహ్మజ్ఞానం బుద్ధి సంపన్నత్వము అనేటువంటి వాటిని చెప్పారు. అందువల్ల వామదేవుని వంటి వారు తమ విద్యాకర్మని సమారేభే పూర్వజన్మ పూర్వ ప్రజ్ఞాచ, పూర్వ జ్ఞానము ఉపాసన కర్మలు అంటి వాళ్ళన్నమాట. వామదేవుడు అంటే పూర్వజన్మములో ఉన్నటువంటి జ్ఞానాన్ని, అలాగే ఉపాసనని, అలాగే కర్మల్ని అంటి పెట్టుకో బయటకు వచ్చినటువంటి వాడు అనమాట. కాబట్టి ఆయన ఆనందాన్ని అనుభవించి బయటకెళ్ళి మళ్ళీ ఆనందాన్ని అనుభవించగలిగే శక్తి కలవాడు. ఇత్థం సంసార దుష్టత్వం పురుషార్థం చ బోధత శ్రుత్వా విరక్త బోధార్థం మీమాంసంతే బుద్ధువః. ఏమండి, లోకంలో మోక్షాన్ని కోరుకునే వాళ్ళు ఏం చేస్తారండి అంటే, జనన మరణ క్లేశాలను ధర్మార్థ కామములు అనేటువంటి పురుషార్థమును జ్ఞానార్థమును విని విరక్తి పొంది జ్ఞానము కొరకు ఏ మార్గం ఎంచుకోవాలో ముక్తిని కోరేటువంటి వాళ్ళు పరిశీలిస్తున్నారు. అంటే లోకంలో జనన మరణ క్లేశాలు మనకు బాగా తెలియాలి. ఇంతకు ముందు వారంలో ఆ విషయాలు చెప్పుకున్నాం. జన్మ యొక్క దుష్టత్వం, రోగాల యొక్క దుష్టత్వం చెప్పుకున్నాం. జనన మరణ క్లేశాలు తెలియాలి. మళ్ళీ పుడితే ఎంత ఇబ్బందిగా ఉంటుందో, మళ్ళీ అనుభవించడాలు ఎంత కష్టంగా ఉంటాయో తెలియాలి. ధర్మార్థ కామాలు అనేటువంటి పురుషార్థాల్ని జ్ఞానార్థాన్ని వినాలి. రెండింటినీ వినాలి, ధర్మార్థ కామాలు అనేటువంటి పురుషార్థాలు, అలాగే జ్ఞానార్థం జ్ఞానం అనేటువంటి దాని యొక్క గొప్పతనాన్ని విని విరక్తి పొందాలి. మనకి ఏది తెలియకుండా విరక్తి రాదు. ఏమండి, బాగా చదువుకున్న తర్వాతను చర్యా గ్రంథమశేషత అప్పుడు విడిచిపెట్టేయడం. ముందే నేను చదువుకోనండి, నాకు చదువు అక్కర్లేదండి, నాకు బ్రహ్మజ్ఞానం వచ్చేసిందండి. ఏం బ్రహ్మజ్ఞానం వచ్చింది? ఏ బ్రహ్మజ్ఞానం రాదు. మనం ఒకసారి కరెంటు తీగని గట్టిగా పట్టుకుంటే షాక్ కొడుతుంది. షాక్ కొడితే ఆహా కరెంటు షాక్ కొడుతుంది అని తెలుస్తుంది. సంసారం యొక్క విషయాలను తెలుసుకుంటే సంసారంలో ఉన్నటువంటి కష్టాలు తెలుస్తాయి. తెలిసిన తర్వాత బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి వీలవుతుంది. విత్త లోకేషణలు విడిచిపెట్టి మనకున్న పెద్ద ప్రాబ్లం ఏమిటండి? ఉత్రేషణ, విత్తేషణ, లోకేషణ. ఎప్పుడు 24 గంటలు మా అబ్బాయిలు, మా అబ్బాయిలకి ఏమి ఇచ్చాను, మా అమ్మాయిలు, మా అమ్మాయిలకి ఏమి ఇచ్చాము, మా ఇంట్లో వాళ్ళకి ఏం పెట్టాము, బంగారం ఎంత కొన్నాము, ఎంత ఉన్నది, ఏమిటి చేసినా, ఇవే ఈ విషయాలే ఆలోచిస్తూ ఉంటాం. ఉత్రేషణ, విత్తేషణ వాటిని విడిచిపెట్టి సంతానాన్ని అంగీకరించకుండా, పిల్ల కాలి అనేటువంటి భ్రాంతి లేకుండా, భిక్షాచర్యంతో కూడుకున్నటువంటి సన్యాస మార్గాన్ని మోక్షం కొరకు ఎంచుకోవాలి. అర భిక్షాచర్యం చరంతి అని బృహదారణ్యకంలో చెప్తారు. సాధారణంగా మనకి అంటే ఈ అనుభూతి ప్రకాశంలో కూడా బృహదారణ్యక శృతికి సంబంధించినటువంటివి
కొన్ని అధ్యాయాలు ఉంటాయి. ఎక్కువగా బృహదారణ్యక స్తుతిని ఎందుకు తీసుకుంటారంటే, వివరంగా యాజ్ఞవల్క్య మహర్షి జనక మహారాజు గారికి ఏమి జరిగింది, ఏమి జరగబోతున్నది, ఏమిటి జరుగుతుంది, ఏమిటి బ్రహ్మం, అనే విషయాలని చెప్పారు కాబట్టి అక్కడి నుంచి తెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి సన్యాసమని ఈ సంసార బంధాల్ని త్రెంచుకొని మోక్షాసక్తులైనటువంటి వాళ్ళు నడుస్తారు. అహం పశ్యామ్యహం వచ్మీత్యాత్మానం సర్వదా ఉపాస్మహే యోగి భంజ్యం కోసో మూర్ధవాన్. ఇక్కడ ప్రశ్న వేశారు ఏమిటండి, ఆత్మ ముక్కలు చేసుకొని లోపల ప్రవేశించింది అని ఐతరేయ బ్రాహ్మణంలో చెప్పారు. ఆ తల మీద ఉండేటువంటి పాపిడి భాగంలో మధ్య భాగాన్ని చీల్చుకొని దాంట్లోకేమో పరబ్రహ్మం ప్రవేశించింది అని చెప్పి మన అంటే ఇక్కడ ప్రశ్న వేస్తారు. ఏమిటా ప్రశ్న అంటే, అలా ప్రవేశించినటువంటిది ఎవరండి? దేవాత్మ పరమాత్మ ప్రవేశించారు. అహం పశ్యామ్యహం వచ్మి ఇతి ఆత్మానం సర్వదా వయం ఉపాస్మహే యోగి బంధ్యం. మేము చూస్తున్నాము, మేము మాట్లాడుతున్నాము అని ఆత్మ గురించి చెప్తున్నాం, మేము ఆత్మని ఉపాసిస్తున్నాము అంటున్నాం. అంటే ఎవరు అన్ని వేళలందు మేము ఆత్మని ఉపాసిస్తున్నాం, ఆత్మ ఎవరు? ఈ తనలో ప్రవేశించినటువంటి ఆత్మ ఎవరు? జీవాత్మ ప్రవేశించాడా, పరమాత్మ ప్రవేశించాడా? మాయావి శుద్ధ చిద్వాత్మ, మాయావి మాయావి అయినటువంటి శుద్ధ చిద్వాత్మ, శుద్ధ చిత్తు అయినటువంటి రెండు ఉన్నాయి, ఒకటి మాయావి ఒకటి శుద్ధ చిత్తు. ఈ రెండిట్లో ఏది ప్రవేశించిందండి? శిరోభాగమును ముక్కలు చేసి ప్రవేశించినటువంటి ఆత్మ మాయావియా? అంటే మాయావి ప్రవేశించాడా? శుద్ధ చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మ ప్రవేశించిందా? సృష్టికి పూర్వం ఉన్నటువంటి వాడు అతడు ఎవడు? సృష్టికి పూర్వం ఉన్నటువంటి పరబ్రహ్మమే ప్రవేశించాడా? లేకపోతే మాయా కల్పితమైనటువంటి జీవుడు ప్రవేశించాడా? జీవాత్మ పరమాత్మల తత్వం తెలియాలి అని మేము విచారణ చేస్తున్నాము. అంటే ఇక్కడ సయేష ఇహ ప్రవిష్ట అనేటటువంటి ప్రవేశ శృతిలో హిరణ్య గర్భ బ్రహ్మ ప్రవేశించాడా, శుద్ధ బ్రహ్మ ప్రవేశించాడా? ఈ విషయాన్ని బృహదారణ్యకలో విచారణ మన ఇంటర్ చివరిని కొద్దిగా తెలుసుకుందాం. ఇది పూర్తిగా కావాలి అంటే మనం బృహదారణ్యకం చెప్పుకుంటాం, ఇక్కడ కొద్దిగా మాత్రమే తెలుసుకుంటాం. లోపల ప్రవేశించినటువంటి వాడు శుద్ధ చిత్త లేకపోతే చిదాభాసుడా? చిదాభాసుడు ప్రవేశించాడా, శుద్ధ చిత్తు ప్రవేశించాడా? ఇదే డౌట్. అంటే దేవస్య చేతనత్వేన చైతన్యం చింత్యతామిదం చక్షురాది విశిష్టం తత్ శుద్ధం వా తత్వమస్య కిం. ఈ చైతన్యాన్ని గురించి వివేచన చెయ్యాలి. ఏమంటే ఈ జడమైనటువంటి శరీరంలో చేతనత్వం వచ్చింది అంటే జీవుడు చేతనుడు. మరి చైతన్యం ఏది? శుద్ధ చైతన్యమా, ఆభాస చైతన్యమా? ఇది విచారణ చేయాలి. జీవస్య చేతనత్వేన జీవసిన జీవునికి ఈ చైతన్యం శుద్ధ చైతన్యమా లేకపోతే చిదాభాస అనేది మనం విచారణ చెయ్యాలి. చక్షురాది విశిష్టం తదంబా తత్వమస్యకిం. చాక్షుషమైనటువంటి నేత్రములో చూడబడేటువంటి జీవాత్మ ఈ చైతన్యం ఇంద్రియ విశిష్టమైనటువంటిదా, శుద్ధ చైతన్యమైనటువంటిదా? కళ చూడడానికి అవుతుందా కాదా? దీని తత్వం ఏమిటి? కన్ను చెవి మొదలగు ఇంద్రియాలతో విశిష్టమైనటువంటి చైతన్యమా లేకపోతే ఇది శుద్ధ చైతన్యమా? ఏమిటయ్యా, ఏది ప్రవేశ లోపల? చక్షు శ్రోత్రే గ్రాణ జిహ్వే త్వచ్చధీ ఇంద్రియ పంచకం రూపశతో గంధరసో పరిషయక్రమాత్. అయ్యా ఇక్కడ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అనే చెప్తున్నారు. కన్ను చెవి ముక్కు నాలుక చర్మము వీటి జ్ఞానేంద్రియములు అంటారు.
ఈ రూప శబ్ద గంధ రస ఈ ఐదు చెప్తారు. కన్ను చేత రూపం చూడబడుతుంది, చెవి చేత శబ్దం వినబడుతుంది, నాలుగు చేత రసం తెలుస్తుంది, చర్మ చేత స్పరిశ. ఇవి ఇంద్రియాలు, ఇంద్రియార్థములు క్రమంగా వారు. అయితే కర్మేంద్రియ పంచకం భాషణాదాన గమన విసర్గానందన నంద గ్రహించేటువంటి అవయవాలు ఉన్నాయి, గ్రహించేటువంటి అవయవాలు ఉన్నాయి. ఈ పదింటికి కూడా గ్రహించే అవయవాలు ఉన్నాయి. అందరికీ ఈ విషయం తెలుసు, జ్ఞానశక్తి రూపం అయినటువంటి ఇంద్రియానికి గోళకములు అంటే కంటికి కనుగుడ్డు, చెవికి గోవ, ముక్కుకి నాసాపుటములు అంటే ఈ ముక్కు రంధ్రాలు, అలాగే నాలుకకు అంతఃస్పర్శ లోపలుండేటువంటి స్పర్శ, చర్మానికి బహిస్పర్శ గోళకాలు, నాడీ సంపద పాదాలకి, నాడీ సంపద పాయువునకు, అలాగే అపాన వాయువు చేతులకేమో నాడీ సంపద, పాదాలకేమో నాడీ సంపద, అలాగే మలద్వారానికి అపాన వాయువు, ఉపస్థకు సమాన వాయువు గోళకాలు. ఈ విషయాలు ఈ అవయవాల కార్యాలని బట్టి గోళకాలను నిర్ణయిస్తారు. ఆ అవయవాలు ఏ పనులు చేస్తారో ఆ పనుల్ని బట్టి ఆ గోళకాలని నిర్ణయించడం జరుగుతుంది. అయితే ప్రాణాపాన సమానశ్చ ఉదాన వ్యానే చ వాయవః హృద్గుదేనాభికంఠౌ చ దేహశ్చైషు వసంతి తే. ఐదు వాయువులు ఉన్నాయి, ప్రాణాపాన యానోదాన సమానాలు. అవి హృదయము మొదలైనటువంటి అంగాల్లో ఉంటాయని చెప్తున్నాడు. ప్రాణము హృదయంలో ఉంటుంది, అపానము మలద్వారంలో అంటే గుదంలో ఉంటుంది, మలద్వారంలో ఉంటుంది, సమానము నాభి బొడ్డు దగ్గర ఉంటుంది, ఉదానము కంఠంలో ఉంటుంది, వ్యానము శరీరం అంతటా ఉంటుంది అన్నారు. అంటే శ్వాస అధోగతి వృత్తి ద్వే వపుష్యన్ అసమీకృత ఉద్గారాది దేహబలం పంచవాయుక్రియా ఇమాః. ప్రాణం వల్ల శ్వాస వదులుతూ ఉంటాం, అపానం వల్ల కిందికి పోతుంది, సమానం శరీరంలో అన్నాన్ని సమానం చేస్తుంది, ఉదానం విడిచిపెట్టడానికి దారి చూపెడుతుంది, వ్యానం బలాన్ని ఆ క్రియలకు బలాన్ని తెలియచేస్తుంది. ఇలాగే ఈ వాయువులు శరీరంలో పనిచేస్తూ ఉంటాయి. అయితే అహంకర్త వపుఃవ్యాప్య జడం చేతనతాన్నయేత్ మనోంతర్హృద్యవస్థాయ వృత్తి కామాదికా సృజేత్. ఏమండి, అహంకారం కర్త, అహం అనేటువంటిది జడం, అహం శరీరమునందు వ్యాపించి చేతనత్వాన్ని పొందుతుంది, మనస్సు లోపల ఉండేటువంటి హృదయమునందు వ్యాపించి కామాదికాలైనటువంటి వ్యాపారాలను అహంకారం పుట్టిస్తుంది. అహంకర్త, అహం అనేటువంటిది ఏమిటి, కర్త. అహం అనేటువంటి కర్త ఏం చేస్తుందండి అంటే వపుహు వ్యాప్య శరీరాన్ని వ్యాపిస్తుంది. ఆ అహంకారం అనేటువంటి కర్త శరీరమునందు వ్యాపించి జడం చేతనతాన్ నయేత్ జడమైనటువంటి శరీరాన్ని చేతనంగా మారుస్తుంది. మనః అంతర్హృద్యవస్థాయ మనస్సునందు హృదయము యొక్క లోపలి భాగమునందు ఉండి కామాదికాహ వృత్తి సృజేత్ కామాదికములైనటువంటి వృత్తులను అంటే వ్యాపారములను సృజిస్తుంది. అహంకారం వల్లనే మనం కామాదులైనటువంటి వ్యాపారాలని చేస్తున్నాము. అహంకారం లేకపోతే ఈ ప్రమేయమే లేదు. అహంకారం వల్లనే ఇవన్నీ కలుగుతున్నాయి. జ్ఞానేంద్రియాని పంచాత్ర తథా కర్మేంద్రియాణ్యపి వాయవ పంచకర్తాచ మన సప్తదశం స్మృతం. ఇక్కడ లింగదేహాన్ని గురించి చెప్తారు. ఈ లింగదేహం అనేటువంటిది రెండు శ్లోకాల్లో చెప్తున్నారు కాబట్టి రెండు శ్లోకాలు కలిపి అర్థం చూస్తాం.
జ్ఞానేంద్రియాణి పంచాత్ర తథా కర్మేంద్రియాణి అపి వాయవ పంచకర్తాచ వాయవ పంచ కర్తాచ మనః సప్తదశం స్మృతం సోయం సప్తదశ స్థామః లింగదేహః స్వయోనిషు సర్వాసు సంసరత్యస్య వినాశో మోక్ష ఉచ్యతే. ఏమండి మోక్షం అంటే ఏమిటండి? మోక్షం ఎక్కడ దొరుకుతుందండి? లింగదేహం నశించిపోవటాన్నే మోక్షం అంటారండి. అసలు లింగదేహం అంటే ఏమిటండి? జ్ఞానేంద్రియములు ఐదు, కర్మేంద్రియములు ఐదు, ప్రాణోపాన వ్యానోదాన సమానాలనేటువంటి వాయువులు ఐదు, కర్త అయినటువంటి అహంకారము ఒకటి, మనస్సు ఒకటి, మొత్తం 17. 15 జ్ఞాన కర్మ వాయువులు, కర్త అయినటువంటి అహంకారము, మనస్సు అనేటువంటి అహంకారము, మనస్సు అనేటువంటివి 2, 17. ఈ 17 ఏమిటండి? సోయం సప్తదశస్థామః, ఈ 17 యొక్క సమూహమే లింగదేహ స్వయోనిషు. అన్ని గర్భాల్లోని దీన్నే లింగదేహం అంటారు. అంటే సాధారణంగా శరీరం మనుష్యులకి ఉన్నట్టుగానే పశువులకి, పక్షులకి, కీటకాలకి, అన్నింటికీ ఉండదు. ఉద్భిదాలని, అండజాలని, శ్వేదజాలని, జరాయుజాలని, ఈ పుట్టేటువంటి జీవులన్నీ కూడా నానా రకాలుగా ఉంటాయి. ఎన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా జ్ఞానేంద్రియ కర్మేంద్రియ వాయు అహంకార మనస్సులు అనేటువంటివి సమానమే. కాకపోతే అవి వాటి వాటి యోనుల్ని బట్టి, వాటి వాటి గర్భాల్ని బట్టి సంసర్వాసు సంసరత్యస్య, అన్నింటి ఎందు సంసరణం జరుగుతూ ఉంటుంది. చావడం పుట్టడం, చావడం పుట్టడం. మనుష్యుడిగా పుట్టినటువంటి వాడు కీటకంగా పుట్టొచ్చును. పొరపాటు పనులు చేసినట్టుగైతే కపు యచరణ స్వయోనింబ శోకరయోనింబ ఆపద్యేరన్ అని ఛాందోగ్యం చెప్తున్నది. ఒకవేళ నువ్వు తప్పుడు పనులు చేసినట్టుగైతే నువ్వు కుక్కగా పుట్టొచ్చు, పందిగా పుట్టొచ్చు. అంటే అప్పుడు ఏమండి నాకు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ ఉంటాయా? ఉంటాయి. ఆ గర్భానికి తగినటువంటి విధంగా ఉంటాయి. ఉండడం అయితే ఉంటాయి, కానీ ఆ గర్భానికి తగినటువంటి విధంగా ఉంటాయి. సమృభాసు సంసరత్యస్య వినాశో మోక్ష ఉచ్యతే. ఏదైతే ఈ మొత్తం ఈ 17 ఉన్నదో దీన్ని లింగదేహం అంటారు. ఈ లింగదేహం అనేటువంటిది నాశనం అయిపోవటాన్నే మోక్షము అంటారు. ఈ లింగదేహం అనేటువంటిది భౌతికమైనటువంటి పాంచభౌతికమైనటువంటి దేహం నశించినప్పటికీ కూడా, స్థూల దేహం నశించినప్పటికీ కూడా సూక్ష్మదేహం, ఈ లింగదేహం మాత్రం ఉంటుంది. ఈ లింగదేహం నశించిపోదండి. అన్ని గర్భాలను బట్టి, గర్భాలని బట్టి పుడుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఈ లింగదేహం స్థూల దేహం నశించినా నశించదు. ఈ స్థూల దేహం నశించిపోయింది కాబట్టి ఏమంటే ఆ లింగదేహం కూడా నశించిపోతుందా? నశించిపోదు. ఆ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచవాయువులు, అలాగే అహంకారము, మనస్సు అనేటువంటి ట్రాన్స్ఫర్ అవుతాయి మరో శరీరంలోకి. అక్కడ ఉన్నటువంటి పొజిషన్ని బట్టి ఆ ట్రాన్స్ఫర్ అయినటువంటి వాళ్ళు చేస్తారు. కలెక్టర్ గారు ఉన్నారు, ఆ కలెక్టర్ గారి మీద మీద ఉన్నటువంటి అధికారులకి మంచి అభిప్రాయం పోయింది. వాడిని పట్టుకో వెళ్ళి పట్టు పరిశ్రమల శాఖలో డైరెక్టర్గా వేశారు. వాడు ఏం చేస్తాడండి పట్టు పరిశ్రమల శాఖలో? వాడు ఏం చేస్తాడండి అని అంటే ఏం చేస్తాడు? ఇక్కడ రెవెన్యూలో చేశాడు, అక్కడ పట్టు పరిశ్రమల్లో చేస్తాడు. వాడి మీద ఇంకా అసహ్యం వేసింది, ఆర్టీసీ ఎండీగా వేశారు. వాడు ఇంకో దరిద్రాన్ని అనుభవిస్తాడు. అలాగే ఈ దేహాన్ని ఈ మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచవాయువులు, మనస్సు, అహంకారము వేరువేరుగా తెలుస్తున్నాయి కదండి. ఇలాగ పందిగా పుట్టినప్పుడు, కుక్కగా పుట్టినప్పుడు, ఓ పావుగా పుట్టినప్పుడు తెలుస్తాయా? వాటిలో కూడా ఉంటాయి, కానీ ఇలా తెలియవయ్యా. సంసారత్యేష, ఇదే సంసారం. ఈ చావు పుట్టుకలు అనేటువంటివి కంటిన్యూ అవుతూ ఉంటాయి. సంసారం ఉంటుంది, లింగదేహం కంటిన్యూ అవుతుంది, లింగదేహం మాత్రం పోదు. ఎప్పుడు ఈ లింగదేహం నశిస్తుందో తన్నాశే, ఆ లింగదేహం నశించిపోతే మోక్ష ఉచ్యతే, మోక్షం అనేటువంటి చెప్పబడుతున్నది. లింగదేహం నశించిపోవడాన్నే మోక్షం అంటారు. అజ్ఞాన కల్పితో దేహ తత్వజ్ఞానేన నశ్యతి జ్ఞానోత్పత్తి విచారేణ తస్మాత్మా విచార్యతే.
శరీరం అజ్ఞానం చేత కల్పించబడ్డారు. యథార్థంగా జగత్తు అనేదంతా కల్పన అంటున్నాం కదండి. యథార్థంగా జగత్తు లేదు, ఆత్మయందు కల్పించబడ్డటువంటిది ఆరోపణ మాత్రమే అంటున్నాం. ఈ శరీరం అజ్ఞానం చేత కల్పించబడ్డారు. తత్వజ్ఞానం కలిగితే తత్వజ్ఞానేన నశ్యతి. అంటే ఇది పోదండి, తత్వజ్ఞానం కలగగానే ఈ భ్రాంతి పోతుంది. నా శరీరం, నా శరీరాన్ని నేను జాగ్రత్తగా రక్షించుకోవాలి, నా శరీరాన్ని నేను చాలా ముద్దుగా పోషించాలి అనేటువంటి భావన ఎప్పుడు పోతుందండి? ఎప్పుడు తత్వజ్ఞానం కలిగితే అప్పుడు దేహం మీద ఉన్నటువంటి భ్రాంతి పోతుంది. తత్వజ్ఞానేన నశ్యతి. జ్ఞానోత్పత్తి విచారేణ. ఏమిటి తత్వజ్ఞానం ఎలా కలుగుతుందండి? ఏమిటి తెస్తే ఇది ఏమైనా మార్కెట్లో దొరుకుతుందా? పోనీ ఏదో మనం ఒకసారి నారాయణ గురూజీ గారికి ఫోన్ చేసి చెప్పేస్తే ఆయన పుస్తకాలు పంపిస్తూ ఉన్నట్టుగానే ఓ 10 కేజీలో 25 కేజీలో తత్వజ్ఞానం మనందరికీ పంపించేస్తారా? అలా పంపించేయడానికి అది దొరకదు. మార్కెట్లో, బరోడా మార్కెట్లో దొరికితే పంపించేస్తారు మనకి, కానీ దొరకదు. కాబట్టి అది ఎలా దొరుకుతుందండి? తత్వజ్ఞానం కలగాలంటే విచారణ చెయ్యాలి, ఆలోచించాలి. ఏదైనా విషయాన్ని బాగా ఆలోచించాలండి. ఇన్ని పుస్తకాలు చదివాం కాదు, బ్రహ్మం అంటే ఏమిటి, లింగదేహం అంటే ఏమిటి, స్థూలదేహం అంటే ఏమిటి, తత్వజ్ఞానం అంటే ఏమిటి, విషయ జ్ఞానం అంటే ఏమిటి, విషయాలంటే ఏమిటి, ఈ విషయాల్ని బాగా విచారణ చేయాలి. తత్వజ్ఞానం కలగాలి అంటే విచారణ చేయాలి. అందువలన ఆత్మ ఏమిటి అనేది తెలియటానికి విచారణ చెయ్యాలి. ఆత్మ ఏమిటో తెలియాలంటే ఏం చేయాలండి? విచారణ చెయ్యాలి. ఇదే విషయాన్ని యోగ వాసిష్టంలో వశిష్ఠులు వారు కూడా రాముడికి చెప్పారు. విచారణ ముఖ్యం, బాగా విచారణ చేస్తే కానీ. అంటే నాకు తెలిసిపోయిందండి, నాకు అర్థమైపోయిందండి, నేను ఐత్రేయ ఉపనిషత్తు చదివేశానండి, నేను తైత్రీయం చదివేశానండి, నేను బృహదారణ్యకం చదివేశాం. అధీతి వల్ల జ్ఞానం కలగదు. అధీతి బోధ ఆచరణ ప్రచారణై. విద్యకి 4 దశలు ఉంటాయి. మొదటి దశని అధీతి అంటారు, అంటే చదవడం. రెండో దశని బోధం అంటారు, వాటి గురించి బాగా ఆలోచించాలి. ఏమంటే మన లోపల ఉన్నటువంటి వాడు శుద్ధ చైతన్య స్వరూపం అయినటువంటి పరమాత్మ, లేకపోతే మన లోపల ఉన్నటువంటి వాడు మలిన చైతన్యమైనటువంటి జీవాత్మ, చిదాభాసుడైనటువంటి మలిన చైతన్యమైనటువంటి జీవాత్మ లోపల ఉన్నాడా, లేకపోతే శుద్ధ చైతన్యమైనటువంటి పరబ్రహ్మమైనటువంటి పరమాత్మ లోపల ఉన్నాడా, ఎవరున్నారు, ఏది ఉన్నది లోపల అని విచారణ చేయాలి. ఇక్కడి వరకు మనకు ఆత్మ విచారణకు అవసరమైనటువంటి పూర్వరంగాన్ని చెప్పారు. మరో 25 శ్లోకాల్లో ఆత్మవిచారణ అనేటువంటి దాన్ని వారు పూర్తి చేస్తారు. ఐతరేయంలో మరో 25 శ్లోకాల్లో ఐతరేయ సారం చెప్పడం అనేటువంటిది పూర్తవుతుంది. ఇక మీద ఏది ఆత్మ అనేటువంటిది విచారించబడుతుంది. ఆత్మ అంటే ఏమిటి, ఏది అనేటువంటి విచారణ జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రవేశించిన వాడు ఎవడు అనేటువంటి ప్రశ్న వేశాడు కదండి. సృష్టికి పూర్వం ఆత్మ అని చెప్పబడి సృష్టిలో ప్రవేశించినటువంటి వాడు జీవాత్మ పరమాత్మ అనేటువంటి సందేహానికి భగవత్పాదుల వారు బృహదారణ్యకంలో సృష్టికి పూర్వం ఉన్న పరమాత్మే సృష్టిలో ప్రవేశించాడు అని చెప్పారు. సృష్టికి పూర్వం ఉన్నటువంటి పరమాత్మే సృష్టిలో ప్రవేశించాడు. ఈ ప్రవేశ శృతి చాలా సుదీర్ఘంగా మనం వివేక చూడమని ఎట్లా చెప్పుకుంటూ ఉన్నప్పుడు డాక్టర్ గారు చెప్పారు, మీరు అందరూ విన్నారు. అయితే ఎప్పటికప్పుడు మనం ముద్దముద్దకు నారాయణ, ఏమంటే నారాయణ గురుజీ గారికి మనం రోజూ తలుచుకుంటూ ఉంటాం, ముద్దముద్దకి నారాయణ అన్నారు. అలాగా ఎక్కడికక్కడే మళ్ళీ మనం విషయాలు వింటూ ఉంటాం, మళ్ళీ కొత్త విషయంలాగే ఉంటూ ఉంటుంది. జీవాత్మ పరమాత్మ అనేటువంటి సందేహానికి భగవత్పాదులు వారు ఏమిటి చెప్పారండి? పరమాత్మే ప్రవేశించాడని చెప్పారు. అదేమిటయ్యా, ఆయనే సృష్టించడం ఏమిటి, ఆయనే ప్రవేశించడం ఏమిటి, అంటే ద్వైతం రావటం లేదా, అద్వైతం ఎలా కుదురుతుంది అని పూర్వపక్షం వాళ్ళు ప్రశ్నించారు. దానికి భగవత్పాదులు వారు సమాధానాలు చెప్పి, ఏకో దేవ బహుధా సన్నివిష్ట ఏకస్సన్ బహుధా విచచార త్వమేకోసి బహూనను ప్రవిష్ట అనేటువంటి తైతరీయ ఆరణ్యక శృతుల్ని అక్కడ ఉదాహరణగా మనకిచ్చారు. ఒక్కటే బహుధా సన్నివిష్ట, ఒకే ఆత్మ అనేక విధాలుగా ప్రకాశిస్తున్నది, ఒకే ఆత్మ అనేక విధాలుగా సంచరిస్తున్నది. త్వమేకోసి బహూన్ అనుప్రవిష్ట, ఒక్కటే అయినటువంటి ఆత్మే అనేకుల యందు ప్రవేశించి ఉన్నది. ఏకో దేవ సర్వభూతేషు గూఢ, ఒక్కటే పరమాత్మ అనేక భూతముల యందు గూఢముగా ఉన్నది
అనేటువంటి శృతి వాక్యాల్ని అక్కడ ఉదాహరణగా ఇచ్చారు. అంతటా వ్యాపించినటువంటిది పరమాత్మ ఒక్కటే. తత్ సృష్ట్వా తదను ప్రావిశతు సయేష ఇహ ప్రవిష్ట సయేతమాశ్రయ మేవ సీమానం విదార్య ఏతయా ద్వారా ప్రాపద్యత సేయం దేవత ఐక్యత. ఇవి కూడా శృతుల యొక్క వాక్యాలే. సయేష ఇహ ప్రవిష్ట అన్నటువంటిది శృతి వాక్యమే, అలాగే తత్సృష్ట్వా తదను ప్రావిశత్ అన్నటువంటిది శృతి వాక్యమే, సయేత ఏవ సీమానం విదార్య ఐతరేయ శృతి, ఏతయా ద్వారా ప్రాపద్యత ఈ పాపిట్లోంచి లోపల ప్రవేశించాడు అన్నదే కూడా శృతి వాక్యమే. సేయం దేవత ఐక్యత అనేటువంటి ఛాందోగ్య శృతి వాక్యమే. శృతుల వలన పరమాత్మే ప్రవేశించాడు అని చెప్పబడ్డారు. అసలు జీవాత్మ అనేది లేదు, పరమాత్మ యొక్క ప్రతిబింబమునందు ఆరోపణ జరుగుతూ ఉన్నటువంటిది జీవుడు తప్పిస్తే యథార్థానికి జీవాత్మ అనేటువంటిది ఒకటి ప్రత్యేకంగా లేదు కాబట్టి ప్రవేశించినటువంటిది జీవాత్మ కాదు, పరమాత్మే ప్రవేశించింది. పరమాత్మ యందు జీవుడు కల్పితము అనేటువంటిది శబ్దమే కానీ ప్రత్యేకంగా జీవుడు అనేది లేదు, జీవుడు అనేటువంటి వాడు ఒకడు ప్రత్యేకంగా లేడు. ప్రతిబింబమే చిదాభాస, అదే జీవుడు. ప్రతిబింబాన్నే చిదాభాస అంటారు, దాన్నే జీవుడు అంటాడు. అతడు ప్రాణధారకుడు మాత్రమే, ప్రాణాలని ధరించేవాడు మాత్రమే. జీవశబ్దాన్ని వేరుగా చెప్పడానికి కారణం కూటస్థుడు నిర్వికారుడు కాబట్టి. కూటస్థుడికి ఎటువంటి వికారములు ఉండవు కాబట్టి జీవశబ్దాన్ని మనకి వేరేగా చెప్పారు. అతను కూటస్థుడికి సంసారం ఉండదు, జీవుడికి సంసారం ఉంటుంది చిదాభాసుడు కాబట్టి. చిదాభాసుడే జీవుడు, అతనికే సంసారము అని చెప్పబడ్డాది. కనుక ప్రవేశించినటువంటి వాడు పరమాత్మే తప్పిస్తే జీవాత్మ కాదు అని మనకి స్పష్టంగా పరమాత్మనే లోపల ఉన్నటువంటి వాడిగా తెలుసుకోండి, ఆ పరమాత్మనే దర్శించండి. విషయానందాలను అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా తిరిగి పరమానందంలో ప్రవేశించి బ్రహ్మానందాన్ని అనుభవించండి అని, ఆనందాన్ని అనుభవించేటువంటి విధానాన్ని లింగదేహం నశిస్తేనే ఈ జ్ఞానం కలుగుతుంది, ఇది విచారణ వలన ఈ జ్ఞానాన్ని మనం పొందాలి అనేటువంటి విశేషాలని కూడా మనకి ఈరోజు తెలియజేశారు. స్వస్తి. గురుగారు నమస్కారం. నమస్కారం గురుజీ గారు. నమస్కారం గురుజీ. రెండు మాట్లాడమని. శుభం, ఆనందం, హరి ఓం అందరికి, గురువులందరికి నమస్తే, సాధకులందరికి హరి ఓం. చాలా ఆనందం, రోజుల తర్వాత జాయిన్ కావటము, అమృతవాక్కులు వినటము, బ్రహ్మజ్ఞానం గురించి అమృతవాక్కులు వినటము, మా ఇద్దరి కలిసి ఉండటం చాలా ఆనందం. దీంట్లో ఎన్నో అండ్ ఇప్పుడే చెప్పారు చాలా. ఏమిటంటే మనలో ప్రవేశించింది ఉన్నది జీవాత్మ కాదు, లోపల ఉన్నది మన జీవాత్మ అనే భ్రాంతిలో అనుకుంటాము, కానీ బ్రహ్మమే, ఆ సృష్టి కన్నా మొదలున్న బ్రహ్మమే మనలో ప్రవేశించింది. దేర్ఫోర్ తత్వమసి అనే పదం ఇక్కడ అవుతుంది. చాలా బాగా మీరు మీ మాటలు వింటుంటేనే బ్రహ్మజ్ఞానం వింటున్నట్టుంది అంతే. చాలా నమస్తే, హరి ఓం అందరికీ నమస్తే. అచ్చా, నాది ఒక అభ్యర్థన అందరికి, ఇవన్నీ